నికోలా టెస్లా ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న మాక్సిమం సైంటిస్ట్లు అందరూ నికోలా టెస్లాని తన ఐడియల్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఈయన చాలా ఇన్వెన్షన్స్ చేశారు. అవి ఈ రోజుకి కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంకా నికోలా టెస్లా విశ్వంకి సంబంధించి చాలా సీక్రెట్స్ చెప్పారు. అవి మనకు లైఫ్లో ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా సంవత్సరాల క్రితం నికోలా టెస్లా చెప్పిన ఆ సీక్రెట్ ఏంటో చూద్దాం. నికోలా టెస్లా చాలా సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఏదైనా విషయం గురించి మీ మైండ్లో డీప్గా ఆలోచించగలరు, కానీ దేని గురించైనా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే దాని గురించి మీరు మీ మైండ్ ప్రోగ్రామ్కి అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించగలగాలి. ఆ టైంలో ఆయన చెప్పింది ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు నికోలా టెస్లా ఏదైతే చెప్పారో అది అక్షరాలా నిజం. మనమందరం పుట్టినప్పుడు మన మైండ్లో చాలా ఇన్ఫర్మేషన్ని మనం గ్రహిస్తాం. మన పేరెంట్స్ మనకు చాలా విషయాలు చెప్తారు. ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది పాసిబుల్, ఇది ఇంపాసిబుల్, నీకు ఇది కరెక్ట్ కాదు, నీకు ఇది కరెక్ట్, నువ్వు ఇది చేయగలవు, ఇది చేయటం నీ వల్ల కాదు, డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి ఇంకా పరిస్థితుల ద్వారా తెలుసుకుంటాడు. ఇంకా అతనికి 4 లేదా 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతన్ని స్కూల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, హిస్టరీ, సైన్స్, మ్యాథ్స్ గురించి అతడు నేర్చుకుంటాడు. ఇప్పటిదాకా ఏమైంది, ఏమవ్వలేదు, ఏమి అవ్వగలదు, ఏది అవ్వలేదు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ గురించి ఆ పిల్లవాడికి చెప్తారో వాళ్ళను మనం టీచర్స్ అంటాం. తర్వాత ఆ బాబుకి వచ్చే గ్రేడ్స్ ఆధారంగా అతడు ఫ్యూచర్లో ఏం చేయగలడు, ఏం చేయలేడో చెప్తారు. అతడు ఫ్యూచర్లో ధనవంతుడవుతాడా, పూర్గా ఉంటాడా, అతడి గ్రేడ్స్ ఆధారంగా చేసుకుని ఇవి చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ విన్నాక ఆ పిల్లవాడి మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతుంది. తన జీవితం అంతా దాన్ని అలాగే నమ్ముతాడు. ఇంకా ఫ్యూచర్లో ఆ అబ్బాయి ఏదైనా లైఫ్లో ప్రాబ్లం వస్తే చిన్నప్పటి నుంచి తను రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఇంకా తన లైఫ్లో ముందుకెళ్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే అతడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నాడా లేదా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడా అని చెప్తుంది. అలాగే ఆ అబ్బాయి పెద్దగైన తర్వాత కూడా తనకంటే చిన్న వాళ్ళకి తను రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్నే నేర్పిస్తూ ఉంటాడు. ఈ ఇన్ఫర్మేషన్నే ఇక ముందు కూడా అందరికీ చెప్తూ ఉంటాడు. ఇందులో అతని తప్పేమీ లేదు. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంకా థాట్స్ అతని మైండ్లో వస్తున్నాయో నిజానికి అవి అతడికి సంబంధించింది కాదు, కానీ ఎవరు దీనిపై అవేర్గా లేరు అంతే. అందుకే నికోలా టెస్లా ఏం చెప్పారంటే, ఏదైనా విషయం గురించి మీరు డీప్గా ఆలోచించగలరు, కానీ ఏదైనా విషయం గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే మీ మైండ్ ప్రోగ్రామ్కి అవుట్ సైడ్ ఆలోచించాల్సి ఉంటుంది. మీరు ఒక విషయం గమనించారా, మీ ఫ్యామిలీకి ఏదైతే నమ్మకం ఉందో, మీ ఫ్యామిలీ ఏదైతే బిలీవ్ చేస్తుందో, ఏదైతే రిలీజియన్ని మీ ఫ్యామిలీ ఫాలో అవుతుందో, దాన్నే మీరు చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ వచ్చారు. ఈ ఫెయిత్ మీకు ప్రతి చోట కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకున్నా, డబ్బులు సంపాదించాలనుకున్నా, మీరు సంతోషంగా ఉన్నా, ఏదైనా కానివ్వండి, మీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ బిలీవ్ కూడా అలాగే ఉంటుంది. నికోలా టెస్లా ఈ విషయం చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు, కానీ ఈ విషయం అప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ ఈ రోజుల్లో అందరూ దీన్ని నమ్ముతున్నారు. అందరూ ఇంకా ఈ విషయమై అవేర్గా ఉన్నారు. ఎలా అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అన్న దానిపై అందరికీ అవగాహన ఉంది. మీరు నోటీస్ చేసే ఉంటారు. మీరు గ్రూప్లో ఉన్నప్పుడు ఏదైనా గ్రూప్కి వ్యతిరేకంగా చేసి ఉంటే మిమ్మల్ని వాళ్ళు స్టాప్ చేయడం మీరు గమనించి ఉంటారు. దీని అర్థం వాళ్ళు మీకు వ్యతిరేకమని కాదు, కానీ వాళ్ళ బిలీఫ్ సిస్టంలో ఇది పాసిబుల్ అవ్వదు అని ఉంది, మీరు చేయలేరు అని ఉంది. అందుకే వాళ్ళు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అందుకే మిమ్మల్ని వాళ్ళు కోపం చేయటమో ఆపటమో చేస్తుంటారు. దీంట్లో వాళ్ళ తప్పేమీ లేదు. ఇక్కడ ప్రశ్న ఏం వస్తుందంటే, మనం లైఫ్ లాంగ్ ఈ ఇన్ఫర్మేషన్తోనే జీవిస్తామా? లేదు, అలా ఎప్పటికీ కాదు. ఎందుకంటే నికోలా టెస్లా దీనికి సంబంధించి ఒక మంచి సొల్యూషన్ చెప్పారు. ఈ సొల్యూషన్ని 369 టెక్నిక్ అంటారు. నికోలా టెస్లా ఏం చెప్పారంటే, మీకు విశ్వం గురించిన సీక్రెట్ తెలియాలంటే, ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే 369 ఈ 3 నెంబర్ సీక్రెట్ని అర్థం చేసుకోండి అని అంటారు. యూనివర్స్ సీక్రెట్ గురించి తెలుసుకోవాలంటే వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ సీక్వెన్స్లో ఆలోచించడం ప్రారంభించండి. ఈ సీక్రెట్ కోడ్ నికోలా టెస్లా ఎందుకు చెప్పారంటే, మనందరికీ ఈ విశ్వం వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ ఇంకా ఎనర్జీతో వర్క్ చేస్తుందని తెలియచెప్పటానికి. ఇంకా నెంబర్స్ అలైవ్గా ఉంటాయి అంటే నెంబర్స్కి ఏదో ఒక అర్థం ఉంటుంది. అన్నిటికంటే మెయిన్ నెంబర్స్ ఏంటంటే 369. మనం మ్యాథమెటిక్స్ కనుక చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ యొక్క టోటల్ 180 డిగ్రీస్ ఉంటుంది. 8 + 1 9 అవుతుంది.
మీరు 180/2 చేస్తే 90 డిగ్రీస్ అవుతుంది. 9+0=9 అవుతుంది. ఒకవేళ మీరు 90లో సగం చేస్తే 45 అవుతుంది. 4+5=9 అవుతుంది. ఇలా హాఫ్ చేస్తూ చేస్తూ మీరు ఈ నెంబర్ని ఎంత హాఫ్ చేసినా దాని టోటల్ 9 వస్తుంది. మీరు ఈ ప్రాసెస్ని రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, పెంటాగాన్, ఆక్టాగాన్, హెక్సాగాన్ ఏ షేప్కి చేసినా కూడా 9 వస్తుంది. మ్యాథమెటిక్స్ని వదిలిపెట్టండి. ఒక మంత్రాన్ని మనం పఠిస్తున్నప్పుడు 108 సార్లు జపిస్తాం. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేస్తే 1+0+8=9. మీరు దీన్ని టోటల్ చేస్తే 9 మాత్రమే వస్తుంది. మీరు దీన్ని డబుల్ చేసినా అప్పుడు కూడా మీకు టోటల్ 9 వస్తుంది. నికోలా టెస్లా ఆ టైంలో ఏం చెప్పారంటే 369 టెక్నిక్ మీరు అర్థం చేసుకొని మీ లైఫ్లో కనుక యూజ్ చేస్తే మీ లైఫ్ని మీరు కోరుకున్నట్టు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. 369 నెంబర్ యూనివర్సల్ సీక్రెట్ గురించి మీకు చెప్తుంది. కానీ దీన్ని ఎలా ఉపయోగిస్తారు? 369 నెంబర్ ఉపయోగించి మీకు లైఫ్లో ఏది కావాలంటే అది దేన్నైనా మీరు సాధించవచ్చు. అది మీ దగ్గరికి వస్తుంది. కానీ ఈ 369 నెంబర్ని మీరు ఎలా ఉపయోగించాలి? 369 ఈ టెక్నిక్ మీకోసం యూజ్ చేయాలంటే అన్నిటికంటే ముందు ఉదయం మీరు నిద్ర లేవగానే మీ అఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో, మీ లైఫ్లో ఏవైతే కావాలనుకుంటున్నారో, అచీవ్ చేయాలనుకుంటున్నారో, దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక పేపర్పై 3 సార్లు వ్రాయండి. ఇంకా 17 సెకండ్లు మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని విజువలైజ్ చేయండి, ఫీల్ అవ్వండి. తర్వాత మీ రెగ్యులర్ రోజువారీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం సమయంలో కూడా సేమ్ అఫర్మేషన్ని మీరు 6 సార్లు రాయాల్సి ఉంటుంది. ఇంకా 17 సెకండ్స్ విజువలైజ్ చేయాలి. నైట్ టైంలో మీరు అచీవ్ చేయాలనుకుంది పేపర్పై 9 సార్లు రాయాల్సి ఉంటుంది. 17 సెకండ్స్ విజువలైజ్ చేయాలి, ఫీల్ కూడా అవ్వండి. ఇలా మీరు అచీవ్ చేయాలనుకుంది కంటిన్యూస్గా 21 డేస్ చేయాల్సి ఉంటుంది. 21 రోజులు మీకు రిజల్ట్స్ రాకపోతే 45 రోజులు చేయండి. అప్పటికి రిజల్ట్స్ రాకపోతే 90 రోజులు చేయండి. మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు అనుకున్నది ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. నికోలా టెస్లా ఈ విషయం ఎప్పుడో చెప్పారు. మీరు ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే 21 డేస్ 2+1=3 అవుతుంది. 45 డేస్ 4+5=9 అవుతుంది. అండ్ లాస్ట్లో 90 డేస్ అంటే 9+0=9 వస్తుంది. ఇది నికోలా టెస్లా చాలా సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ ఇప్పటికీ ఇది చాలా కొద్ది మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మందికి దీని రిజల్ట్స్ రాకపోవచ్చు. ఎందుకంటే మనలో చాలా మంది ప్రాపర్లీ ఈ టెక్నిక్ని ఫాలో అవ్వరు. కొందరు 10 రోజులు చేసి బోర్గా ఫీల్ అవుతారు, ఇంకొందరు 20 రోజులు చేసి బోర్గా ఫీల్ అవుతారు. లేదా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ టెక్నిక్ వర్క్ చేయదు అనుకుంటారు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నికోలా టెస్లా నేమ్ ఈ ప్రపంచంలోని సైంటిస్టులు అందరికంటే నెంబర్ 1 శాస్త్రవేత్తల్లో ఒకటి. మీరు ఏమర్థం చేసుకోవాలంటే అతడు ఇది చెప్పాడంటే ఏదో ఒక సీక్రెట్ దీనిలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. నేను ఎలాగైతే చెప్పానో అలాగే దీన్ని ఫాలో అవ్వండి. మీరు అనుకునేది ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతారు. మీరు ఎలా అవ్వాలనుకుంటే అలా మీరు అవ్వగలుగుతారు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా నికోలా టెస్లా చెప్పిన 369 టెక్నిక్ యొక్క రహస్యం. ఈ టెక్నిక్ని మీరు మీ లైఫ్లో అప్లై చేసి మీరు అనుకున్నది ఏదైనా మీరు ఇట్టే సాధించవచ్చు. ఇక ఇక్కడితో ఈరోజు వీడియో ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త ఇన్స్పైరింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.